లోపల గుడ్డు ఉంటుంది, కానీ అది తిరిగేసి ఉండడం వల్ల దీన్ని ఎవ్వరు చెప్పలేరు. ఇప్పుడు ఇది ఇది సముద్రంలో ఉండే ఒక నత్త గుళ్ళ అనుకోండి. ఇది ఇంకా ఇది ఇత దాని తర్వాత ఇది ఈ సముద్రంలో ఉండే ఒక ఇసురుకొని గాలి అనుకోండి. కానీ ఇది ఒక ఎవరి మీదైనా అటాక్ చేసిందనుకో మొహం మీద అసలు ఎవరికి ఏమీ కనిపించదు. ఇప్పుడు మనకి లాస్ట్ చూపించేది ఫిష్. ఈ ఫిష్ చాలా అందంగా ఉంటుంది. ఇది ఎలాగుంటుందంటే ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది. అంటే మనం బంగారం కొనుక్కుంటాం కదా, అప్పుడు అది ఇది కూడా అలాగే. ఇది మనం బీచ్కి వెళ్ళినప్పుడు బండిలో బీచ్ ఇది బీచ్లో డ్రైవ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఇది సుత్తి, దీన్ని మనం మేకుల కోసం వాడతాం. ఇదే సోఫా అనుకోండి, మీ ఇంట్లో చాలా రూమ్లో సోఫాలు ఉంటాయి కదా. ఇదే మన గ్యాస్. ఈ గ్యాస్ని సరిగ్గా చూడండి. ఈ గ్యాస్ వాటర్ బాటిల్, మీకు ఎలాగైనా వాటర్ బాటిల్ ఉంటుంది, కానీ ఇది డిఫరెంట్ వాటర్ బాటిల్. ఇది గ్యాస్ లాగానే ఉంటుంది కానీ వాటర్ బాటిల్. ఇది మనం బర్న్ చేస్తాం కదా టేబుల్ ఉంటుంది. ఇది చైనాలో వాడి ఓడి, అంటే ఈ టేబుల్ని చైనాలో వాడతారు. ఇప్పుడు మనం చూసేది ఇంకో ఎడిటర్స్. ఇప్పుడు ఇదే చైనాలో వాడే టేబుల్, దీని మీద చైనా బోళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు మనం తిని ఒకసారి ట్రై చేద్దామా. ఇదిగో ఇది ఇలా కూర్చుంటారు అన్నమాట. మళ్ళీ ఇంకోటి, ఇది మనకి హౌస్ మౌడానికి పెయింటింగ్ మన గోడలకి పెయింటింగ్ అవసరం కదా, అందుకే ఈ పెయింటింగ్ స్టిక్. మనకు ఇప్పుడు మైక్ అవసరం అవుతుంది, కానీ ఇదిగో ఇదే మన మైక్. ఇది మ్యూజికల్ సాంగ్ కోసం మైక్ ఉంటుంది కదా, కానీ ఇది డిఫరెంట్ మైక్. ఇది డాన్ ఫిష్ లాగా ఉంటుంది, అంటే ఇది డిఫరెంట్ మైక్ అన్నమాట. ఇప్పుడు ఎవరైనా దీంతో మాట్లాడవచ్చు స్టేజ్ మీద. ఇప్పుడు మనం చూసేది లిప్స్టిక్. లిప్స్టిక్ సాధారణంగా ఎవరి దగ్గర ఉంటుందంటే చైనీస్ వాళ్ళ దగ్గర, చైనీస్ ఫ్యాక్టరీ ఇలాంటి లిప్స్టిక్స్ని తయారు చేసి వేరే ఊరికి పంపించి అలా తయారు చేస్తారు. అట్లని మార్కెట్లోకి పంపిస్తారు. ఆ తర్వాత అందరూ వచ్చి లిప్స్టిక్స్ని కొనుక్కుంటారు. ఇప్పుడు మనం చూసేది హమ్మింగ్ బోర్డ్. ఈ హమ్మింగ్ బోర్డ్ రోజు 100 సార్లకి చేపల్ని పట్టుకుని తింటుంది. ఇది ప్రత్యేకమైన హమ్మింగ్ బోర్డ్. ఇప్పుడు మనం చూస్తున్నాం బోట్. ఈ బోట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకువెళ్తుంది. మరి ఇది మ్యాట్. మనకి డస్ట్ ఉంటే అన్నిటిని క్లీన్ చేసేది ఈ మ్యాట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.